ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కానీ ఇక్కడ జరుగుతున్న పనులు కానీ ఇక్కడ ఉన్న పురోగతి కానీ వీటేవిటిని కూడా గుర్తించకుండా కనీసం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అస్తిత్వాన్ని గౌరవించకుండా మళ్ళీ ఒకసారి ఈ రోజు పచ్చి అబద్ధాలు పిచ్చి ప్రేలాపనలతో అహంకారంతో మిడిమిడి జ్ఞానంతో కూడిన మాటలు ఈ రోజు మాట్లాడడం జరిగింది. నిజంగా ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇవాల ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడడం అనేది నిజంగా కూడా బాధాకరం. నాకైతే అనిపిస్తూ ఉంది ఇప్పటి నుంచి ప్రధానమంత్రి గారిని ఎవరైనా కలిస్తే ఒక వీడియో కెమెరా పెట్టుకొని ఆయనతో మాట్లాడే ప్రతిదీ కూడా రికార్డు చేసుకుంటే మంచిదేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇన్ని పచ్చి అబద్ధాలు ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చెప్పడం అనేది నిజంగా దురదృష్టకరం. వాళ్ళు ప్రధానమంత్రి గారు ఎన్ని మాటలు మాట్లాడారంటే ఏ రాష్ట్రానికి పోయినా ఆయనకు ఒక అలవాటు పడిపోయింది, అలవాటైపోయింది. బెంగాల్ పోతారు, మమతా బెనర్జీ గారు మొత్తం దేశంలోనే అత్యంత కరప్ట్ చీఫ్ మినిస్టర్ అని అక్కడ మాట్లాడతారు. ఒరిస్సాకు వస్తారు, నవీన్ పట్నాయక్ గారు దేశంలోనే అత్యంత అవినీతి పరమైన ముఖ్యమంత్రి, అవినీతిమయమైన ముఖ్యమంత్రి అంటారు. మేఘాలయ పోతారు, అక్కడేమో మళ్ళీ కాన్రాడ్ సాంగ్మా గారు మొత్తం దేశంలోనే మోస్ట్ కరప్ట్ సీఎం అంటారు. కరెక్ట్గా వారం రోజుల తర్వాత మళ్ళీ ఆయన ప్రమాణ స్వీకారంలో ఈయన పార్టీ కూడా చేరుతుంది, ఇద్దరు కలిసి మళ్ళీ గవర్నమెంట్ని ఏర్పాటు చేస్తారు. అంటే ఎంత పచ్చి అబద్ధాలు ఈ ప్రధానమంత్రి మాట్లాడేది అంటే కర్ణాటకలో కాంగ్రెస్కు బీఆర్ఎస్ డబ్బులు ఇచ్చింది అంటాడు ఈ ప్రధానమంత్రి. అసలు నిజంగా కూడా ఈ రాష్ట్రంలో నాలుగేళ్ళ ఐదేళ్ల వయసున్న చిన్నపిల్లోడు కూడా నమ్మని పచ్చి అబద్ధాన్ని చెప్పి వాళ్ళ ప్రజల్ని గందరగోళపరిచే ప్రయత్నం ఏదైతే ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేస్తూ ఉన్నారో ఇది బాధాకరం, ఇది శోచనీయం, ఇది ఖండనీయం. నెంబర్ వన్. రెండవది ఇంకా ఆశ్చర్యం అనిపించేది ఏదో రాజులు యువరాజులు అంటూ ఏదేదో మాట్లాడారు ప్రధానమంత్రి గారు. దిస్ ప్రధానమంత్రి, దిస్ ప్రైమ్ మినిస్టర్ అన్ఫార్చునేట్లీ సఫర్స్ ఫ్రమ్ సెలెక్టివ్ అమ్నీషియా. అంటే ఆయనతో ఉంటే మంచివాళ్ళు, ఆయనతో ఉంటేనేమో అన్ని కన్వీనియంట్గా మర్చిపోతారు. ప్రకాష్ సింగ్ బాదల్ గారు, సుఖ్బీర్ సింగ్ బాదల్ గారు, ప్రకాష్ సింగ్ బాదల్ గారు చీఫ్ మినిస్టర్గా, ఆయన కొడుకు సుఖ్బీర్ సింగ్ బాదల్ గారు డెప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎన్డీఏలో ఉండవచ్చు, అప్పుడు రాజులు యువరాజులు గుర్తురారు. మహబూబా ముఫ్తీ గారితో పొత్తు పెట్టుకున్నప్పుడు, ముఫ్తీ మొహమ్మద్ సయీద్ గారి కూతురు మహబూబా ముఫ్తీ గారి పీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్డీఏలో ఉన్నప్పుడు అప్పుడు గుర్తురాదు, రాజులు యువరాణులు గుర్తురాదు. నిన్నగాక మొన్న ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, లోకేష్ గారు ఆ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నప్పుడు, వారు కూడా ఎన్డీఏలో ఉన్నప్పుడు రాజులు యువరాజులు గుర్తురారు. బాల్ ఠాక్రే గారి కొడుకు ఉద్ధవ్ ఠాక్రే గారితో శివసేన అంటగాగినప్పుడు బీజేపీ ఎన్డీఏలో అప్పుడు గుర్తురారు, వారసత్వము రాజులు యువరాజులు. అంతా అంత దూరం ఎందుకు, నిన్నగాక మొన్న కదా. జనతాదల్ సెక్యులర్ దేవగౌడ గారి అబ్బాయి కుమారస్వామి గారు నిన్నగాక మొన్న ఎన్డీఏలో చేరారు. మరి రాజులు యువరాజులు ప్రజాస్వామ్యం గడిది గుడ్డు ఇవన్నీ గుర్తురావా అప్పుడు? అంటే మీకు సంబంధించినంత వరకు మీకు పనికొచ్చే టైంలోనేమో ఒకలాగా, మీకు పనికి రాకపోతే ఇంకోలాగా ఇట్లా మాట్లాడడం ఎంతవరకు సమంజసమో ప్రధానమంత్రి ఆలోచించుకోవాలి. కానీ పచ్చి అబద్ధాల కోరు. దట్ ఈస్ ద రీజన్ వై దిస్ పార్టీ బీజేపీ ఈస్ కాల్డ్ ద బిగ్గెస్ట్ జూట్ ఫ్యాక్టరీ ఆఫ్ ఇండియా. ద బిగ్గెస్ట్ జుమ్లా ఫ్యాక్టరీ అండ్ జూట్ ఫ్యాక్టరీ ఆఫ్ ఇండియా ఇస్ భారతీయ జనతా పార్టీ. అండ్ ద ఛాన్సలర్ ఆఫ్ దిస్ యూనివర్సిటీ, ద వాట్సాప్ యూనివర్సిటీ విచ్ ప్రాపగేట్స్ ఆల్ దిస్ నాన్ సెన్స్ ఇస్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హిమ్సెల్ఫ్. వాట్ ఐ ఫౌండ్ అమ్యూజింగ్ ఆర్ ద వైట్ లైజ్ ఆఫ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్, క్లియర్లీ ఫ్యాబ్రికేటెడ్. అండ్ యూ నో ఐ థింక్ యూ షుడ్ స్టార్ట్ రైటింగ్ స్క్రిప్ట్స్ ఫర్ మూవీస్. విల్ మేక్ అ గ్రేట్ స్టోరీ టెల్లర్ అండ్ గ్రేట్ స్టోరీ రైటర్. తప్పకుండా మంచి మంచి స్టోరీలు రాయొచ్చు ప్రధానమంత్రి గారు. ఆస్కర్ అవార్డు కూడా వచ్చినా వస్తుంది ఆయన యాక్టింగ్కి, ఆయన స్క్రిప్ట్ రైటింగ్ స్కిల్స్కి. డెఫినెట్గా ప్రయత్నం చేస్తే మంచిది. దిస్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ సో ఇన్కన్సిస్టెంట్. హీ సేస్ ఆన్ ద వన్ హ్యాండ్ బీఆర్ఎస్ హెస్ ఫండెడ్ కాంగ్రెస్ ఇన్ కర్ణాటక, అండ్ హీ సేస్ దట్ హీ హెస్ నాట్ అలౌడ్ అస్ ఇన్ టు ఎన్డీఏ. హమే కోయి పాగల్ కుత్తానే కాటాయా క్యా కి ఎన్డీఏ మే హమ్ జాకే షామిల్ హో జాయే. ఆజ్ పూరే కే పూరే పార్టీ ఆప్కో ఎన్డీఏ కు ఛోడ్ కే బాహర్ జా రహే హై. ఆప్కో అగర్ ఆప్ దేఖేంగే శివసేన ఛోడ్ కే గయీ, ఆప్కో జనతాదల్ యూ ఆప్కో ఛోడ్ కే గయీ హై, తెలుగు దేశం ఆప్కో ఛోడ్ కే గయీ హై, శిరోమణి అకాలీదల్ ఆప్కో ఛోడ్ కే గయీ హై. సాత్ హై కౌన్ ఆప్కే, సిబిఐ, ఈడీ, ఐటీ ఇన్కే అలావా హై కౌన్ ఆప్కే ఎన్డీఏ మే? ఆజ్ ప్రైమ్ మినిస్టర్ ఏ మాన్తే హై అప్నే ఆప్కో కి వో బహుత్ క్లీన్ ఆద్మీ ఔర్ బాకీ పూరా దునియా కరప్ట్ హై. ప్రైమ్ మినిస్టర్ కో మే యాద్ దిలానా చాతా హూం, క్యా హో గ్యా హిమంత బిస్వాస్ శర్మా పే జో కేస్ థా, ఆప్కే పార్టీ మే షామిల్ హో గయే, కేస్ గాయబ్. హమారే యహాన్ కే జో ఎంపీ హై సీఎం రమేష్ ఔర్ సుజనా చౌదరి, ఉన్ పే ఆరోప్ లగాయే, కేస్ భీ లగాయే ఈడీ, సిబిఐ, ఐటీ, క్యా హో గ్యా కేసో కా? నారాయణ రానే పే కేస్ క్యా హో గ్యా? జ్యోతిరాదిత్య పే, సింధియా పే జో కేస్ థే ఆప్కే సాథ్ షామిల్ హోనే కే బాద్ క్యా హో గ్యా? ఔర్ ఆప్ జబ్ బాత్ కర్తే హో ప్రైమ్ మినిస్టర్ సాహబ్,
की फैमिली पॉलिटिक्स डायनेस्टी मैं आपसे पूछना चाहता हूं, है कौन अनुराग ठाकुर? धुमाल के बेटे नहीं है? ज्योतिरादित्य सिंधिया कौन है? माधवराव जी के बेटे नहीं है क्या? है कौन जय शाह? कोई क्रिकेटर है? कोई बहुत बड़े कोच है? कौन है जय शाह? क्या आपने उनको बीसीसीआई के जनरल सेक्रेटरी बना दिया? आप जब बात करते हो प्रधानमंत्री जी, सोच के संभल के करना, क्योंकि केसीआर फाइटर है, वो चीटर के साथ काम नहीं करते। केसीआर जी कभी भी जिंदगी में आप जैसे लीडरों के साथ, आप जैसे पार्टियों के साथ कोई समझौता नहीं करेंगे। हम पूरे विश्वास के साथ ये कहते हैं, हम कोई दिल्ली के गुलाम नहीं है, हम गुजरात के गुलाम नहीं है, दिल्ली के गुलाम नहीं है, हम तेलंगाना जनता के आशीर्वाद से आज तेलंगाना में 2 बार चुने गए, डेमोक्रेटिकली इलेक्टेड गवर्नमेंट हमारी है। अगर आपको लगता है कि आपके डराने से, आपके चिल्लाने से, आपका गला फाड़ फाड़ के बोलने से लोग यहाँ पे बहक जाएंगे और एक बहकावे में आएंगे, तो आपकी नादानी है। और एक बात भी मैं कहता हूँ, उन्होंने ये भी कहा कि हमारे चीफ मिनिस्टर ने उनके पास जाके परमिशन लिया कि मुझे चीफ मिनिस्टर बनाना था। मैं प्रधानमंत्री जी को याद दिलाना चाहता हूँ, अगर हमारी पार्टी की कोई फैसला अगर लेना है तो हमारे पार्टी के विधायक लेंगे, हमारे पार्टी के पॉलिट ब्यूरो लेंगी। आपसे नो ऑब्जेक्शन सर्टिफिकेट लेने की क्या नौबत आ पड़ी है हमें? हमें कोई फर्क नहीं पड़ता कि मोदी या बीजेपी क्या मानती है, क्या किसको देखना चाहती है। यहाँ पे तेलंगाना जनता आज केसीआर जी को तीसरी बार मुख्यमंत्री बनाने के लिए चुनने के लिए तैयार है। आप कितना भी गला फाड़ लें, कितना कुछ भी बोल लें और कितने भी झूठ बोल लें, जितने भी सफ़ेद झूठ आप बोलें, आप कुछ भी नहीं कर पाएंगे। और मैं आज चैलेंज करता हूँ बीजेपी को, पिछली बार जो चुनाव हुए थे तेलंगाना में 2018 में, आपके 105 विधानसभा के कैंडिडेट की डिपॉजिट जब्त हो गई, जमानत जब्त हो गई थी। मैं चैलेंज करता हूँ, अगर दम है बीजेपी में, नड्डा में, अमित शाह में, नरेंद्र मोदी में और जितने भी और लीडर हैं, आइए, टूरिस्ट सर वेलकम टू तेलंगाना, हमें कोई इतराज़ नहीं। आप आइए, गला फाड़ फाड़ के बोलिए, तेलंगाना जनता को समझाइए कि किया क्या आपने तेलंगाना के लिए पिछले 9 साल में, और कोई अगर वोट देना भी चाहे तो क्यों दें आपको? आप, मैं चैलेंज करता हूँ, पिछली बार 105 सीटों में आपकी जमानत जब्त हो गई थी, इस बार 110 सीटों में आपकी जमानत जब्त हो जाएगी, और इस बार आपको एक भी एमपी आपको तेलंगाना से नहीं मिलेगा, क्योंकि आप इतने झूठ बोल चुके हो, इतने कारनामे कर चुके हो। और सबसे अहम बात ये पूछना चाहता हूँ प्राइम मिनिस्टर, आप ये मानते हो अपने आप को कि आप बहुत ही साफ इंसान हो, बहुत ही करप्ट, क्या बोलते हैं उनको, क्लीन इंसान हो, तो आप क्यों मुखर गए जेपीसी अदानी के मामले में? जेपीसी से क्यों डरते हो? अदानी के मामले में एक बार भी प्रेस के आगे आके क्यों नहीं बोलते हो, जब श्रीलंका की गवर्नमेंट ने खुद कहा कि वो दबाव में उनको लाया गया भारत सरकार की तरफ से? प्राइम मिनिस्टर मोदी ने खुद श्रीलंका प्रेसिडेंट को बोला कि आपको एक 6,000 करोड़ वाला कॉन्ट्रैक्ट अदानी को देना है, क्यों आप आज तक नहीं क्लैरिफाई करते हो, क्यों आप बोलते नहीं हो? अरे किसी को डरा के, धमका के जो काम चलाने की तरीका आपने सीखा है, मैं प्रधानमंत्री जी आपसे कहता हूँ, ये तेलंगाना में ना चलेगी। आपकी जितने भी यहाँ पे साजिशें हैं, आपकी जितने भी यहाँ पे कोशिशें हैं, सारे के सारे नाकाम रहेंगे। और मेरे इन प्रयत्न चेसना, इन्नी पिछि माटलు మాట్లాడినా తెలంగాణ ప్రజలకు స్పష్టంగా తెలుసు, మీరు ఈ 9 ఏళ్లలో తెలంగాణకు చేసిందేమీ లేదు, మీరు ఇచ్చింది గుండు సున్నా, కాబట్టి మీకు వచ్చేది కూడా గుండు సున్నానే. ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని పిచ్చి ప్రేలాపనలు పేలినా, కేసీఆర్ గారు ఒక ఫైటర్, ఆయన చీటర్స్తో ఎన్నడూ చేతులు కలపడు. ఎన్డీఏతో చేరాల్సిన కర్మ మాకు లేదు, అది మునిగిపోయే నావా, అన్ని వదిలిపెట్టి పారిపోతా ఉన్నారు. దాన్ని తెలుగుదేశం వదిలేసింది, అదేవిధంగా శిరోమణి అకాలీదళ్ వదిలేసింది, జేడీయూ వదిలేసింది, శివసేన వదిలేసింది. అయినా ఎన్డీఏలో ఉన్నదెవరు? సిబిఐ, ఈడీ, ఐటీ, ఇవి తప్ప ఎన్డీఏలో పార్ట్నర్స్ ఎవరు ఉన్నారు అసలు? కాబట్టి ప్రధానమంత్రి గారు, మునిగిపోయే నావయోడు ఎక్కడు? రెండోది, ఎన్డీఏలో చేరడానికి మాకేం పిచ్చి కుక్క గరవలేదు. కాబట్టి మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా, మీరు ఎన్ని పిచ్చి ప్రేలాపనలు వెళ్ళినా, ఎందుకంటే ఇవాళ మీరు మాట్లాడిన మాటల్లోనే మీ ఫ్రస్ట్రేషన్ తెలుస్తుంది. రాహుల్ గాంధీ వచ్చేమో మేము బీజేపీకి బీటీం అంటాడు, ఈయన వచ్చేమో మేము కర్ణాటకల కాంగ్రెస్కి పైసలు పంపినామంటాడు. మేము కర్ణాటకల కాంగ్రెస్ పైటలు పంపుతుంటే మరి నీ ఐటీ టీం ఏం చేస్తుంది? మీ ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ ఏం చేస్తున్నారు? మేము ఇదివరకే చెప్పినా మళ్ళీ చెప్తున్నాం, మీరు ఈ పిచ్చి మాటలతో, ఊకదంపుడు ఉపన్యాసాలతో, ఉడత ఊపులతో ఎవరో బెదిరిపోతారనుకుంటే, ఆత్మాభిమానం గల తెలంగాణ బిడ్డలం, ఢిల్లీ గులాంలం కాదు, గుజరాత్ బానిసలం కాదు, ఖచ్చితంగా కొట్లాడతాం, చివరిదాకా మీతో కొట్లాడతాం, చివరిదాకా నిలబడి తలబడతాం,
100% మిమ్మల్ని ప్రజాక్షేత్రంలోనే మీ సంగతి ఏందో తెలుసుకుంటాం సార్ చునావ్ సే ఠీక్ పహలే జో బ్యాక్ టు బ్యాక్ విజిట్ హువా ఔర్ ఉస్మే జో డెవలప్మెంట్ సే రిలేటెడ్ జో ఇన్నోవేషన్ హువా ఉస్కో ఆప్ కైసే దేఖ్ ఇస్కో సింపుల్ బాత్ హై సింపుల్ బాత్ హై ఏక ఏక బాత్ కహతే హై కి ప్రధానమంత్రి జో హై జుమ్లే కే లియే బహుత్ పాపులర్ హై కై సారే వో ఖ్వాబ్ దిఖాతే రహతే హై లోగో కో बताया था उन्होंने कि 2022 तक हर किसी को घर मिलेगा, 2022 तक हर किसी हर एक घर में वो जल दे देंगे, पीने की पानी देंगे। 2022 तक उन्होंने ये भी कहा था कि 5 ट्रिलियन इकोनॉमी हो जाएगी। 2022 तक उन्होंने ये वादा भी किया था कि किसानों की आमदनी डबल हो जाएगी, फार्मर इनकम विल बी डबल्ड। 2022 तक उन्होंने ये भी कहा था कि 5 ट्रिलियन इकोनॉमी बनेगी। मैं हमारे देशवासियों से, हमारे भाइयों से, बहनों से पूछना चाहता हूँ, क्या इन पांचों चीज़ों में जो प्रधानमंत्री ने आपसे वादा किया था कोई एक भी आज तक सच निकला? तो ये प्रधानमंत्री जो है सबसे बड़े एक झूठ के कैंपेनर है, जुमले के कैंपेनर है। आज जो कर रहे हैं यहाँ पे उसको भी हम वही वैसे ही देखेंगे। Sir, not meeting Prime Minister, not following the protocol is one big issue that he has said. What is the big issue? There is, see, the Prime Minister can stoop so low that he can himself campaign white lies. Why should we even meet this man? He is actually lowered the stature of that position. Unfortunately, you know, a person in his position, I mean, come on, he is 70 plus, you would expect a certain dignity and decorum. Unfortunately, he has none of that. So why should we even bother to treat this man any differently? Sir, HMC nikala tarvata jarina vishayanni inni rojula tarvata sadarna 4 ellu ayana adagali meer nenem cheppaledu rojula tarvata enduku baita pettaru meer anukuntunnaru meer pradhanmantri ni adagali duradrishyam endante ayana press munduku raadu unme himmat nahi hai ki press conference kare to hum kya kare bhai sir one question 5th december was when GHMC elections happened 12th december BJP has put this KCR sir went and met Modi ji they are saying you extended extra courteous welcome to him because you wanted to join the NDA. Can you throw some light that's on what I'm happened saying. In that meeting? No, that's what I'm saying. A meeting happened between two gentlemen, a chief minister and a prime minister, two people who are holding highest constitutional positions in the country. Now this man, the prime minister, comes out and actually gives out his version, or at least his fabricated version. Now the other man who can respond to that is our honorable chief minister, but unfortunately he's indisposed, he's sick. So on his behalf, on from my party, all I'm saying is this man is known for his white lies, the prime minister. This man is known for his fabricated, you know, ideas. In fact, his education qualifications are dubious. Now what do I say, what more do I say about this man? MA in entire political science is what he specialized in. So how much credit do you want to give to this gentleman? As far as I'm concerned, हमें कोई पागल कुत्ता ने नहीं काटा है कि हम NDA ज्वाइन होना चाहते हैं, क्योंकि वो डूबती नावा है, उसमें लोग आज भाग के उससे छुटकारा पाके बाहर जाके आज आराम से अपना अपना काम कर रहे हैं। JDU देखिए आप, शिरोमणि देखिए, TDP देखिए, शिवसेना देखिए, खुश हैं आज। तो हमें कोई पागल कुत्ता ने नहीं काटा है कि हम जाके NDA में शामिल होना चाहें। वेल अनफॉर्चुनेटली द प्राइम मिनिस्टर डजंट अंडरस्टैंड कर्टेसी, and if he doesn't understand it, it's his problem, not ours. We are generally courteous to our guests, but unfortunately, you know, this is an unwanted, unwelcomed guest in Telangana by the people. He does nothing for Telangana in the last 9 years. Is not sanctioned a single medical college, is not sanctioned a single nursing college, is not given as a single educational institution. He does not approve of our irrigation projects. It does not confer a national project status on our irrigation projects. He unfortunately has crabbed the ITIR. He says today that the Telangana youth are very talented, but he again strangles us by scrapping the ITIR. I can go on. The number of injustices this gentleman has done. In fact, he has questioned the very existence and very birth of Telangana. He said it on numerous counts ki maa ko maar ke beti, maa ko maar dal ke beti ko unhone janam diya, Telangana ke bare mein kehte hue. Aur aise shakhs se hum kya expect kare? ठीक है, थैंक यू, थैंक यू। आई थिंक केंद्र इच्छिन निधुलतोने बीआरएस एदो चेस्तोंदी अनि प्रधानमंत्री अंटुन्नारु। प्रधानमंत्री इंतकंटे पच्चबद्धम एदैना उंटदा मीरे चूडंडी, एंदुकंटे रिजर्व बैंक आफ् इंडिया लेक्कलु उन्नायि, केंद्र प्रभुत्वं योक्क आर्थिक शाख गणांकालु उन्नायि, मीरु कावालंटे चूसुकोवच्चु, रिजर्व बैंक वेबसाइट कि वेल्ते कूडा तेलुस्तुंदी। टुडे तेलंगाणा इज द 4th लार्जेस्ट कंट्रीब्यूटर टू इंडियाज़ जीडीपी। 1 रुपया जो यहाँ से जाता है भारत सरकार को, उसमें से हमें वापस मिलता है 46 पैसा। तो कौन किसके पैसे से आज
मजे उड़ा रहा है या मजे ले रहा है, ये जनता तय करेगी। मैं तो इतना ही कहूँगा कि एक प्रधानमंत्री लेवल पे होते हुए ऐसे चीज बोलना उनके लिए भी शोभा नहीं है, शोभा नहीं देता, अच्छी बात नहीं। सर, ऑन डिलिमिटेशन ही स्पोक दैट साउथ इंडिया बेस्ड ऑन पॉपुलेशन साउथ इंडियन स्टेट्स शुड हैव देयर ओन वॉइस बिकॉज़ इट इज बेस्ड ऑन बेसिस ऑफ पॉपुलेशन। सो व्हाट वुड बी बीआरएस स्टैंड ऑन दैट? वी हैव सेड इट वेरी क्लियरली, इफ उत्तर प्रदेश एंड बिहार आर गोइंग टू आउटनंबर द एंटायर सदर्न इंडिया जस्ट बिकॉज ऑफ दिस पॉपुलेशन मेजर एंड दिस पॉपुलेशन कंट्रोल वॉज प्रोपगेटेड बाई गवर्नमेंट ऑफ इंडिया। सो ऑब्वियसली the prime minister is clueless, is basically I think intellectually bankrupt if you ask me on this issue. So therefore we'll have to sit as a party, talk to other like minded parties and take a view on the issue of turmeric board. Do you see is a big it's a joke because it's been 9 years. He could have done it 9 years ago. He does it now and probably he's just erected a small yellow board and he left. That's all he knows about turmeric board. So, he was speaking on Tamil Nadu temples that the government is trying to take control of it. They have to. बहुत कुछ बोलते हैं, ज़्यादा कुछ बकवास ही बोलते हैं।